మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుత సమాజంలో ఐఐటి పూర్తి చేయడం కాదు, ఐఐటిలో సీటు వస్తేనే లైఫ్ సెటిల్ అయినట్లు భావిస్తున్నాం. కానీ 10 సంవత్సరాల క్రితం 90% మార్కులతో కాన్పూర్ ఐఐటిలో ఉత్తీర్ణత సాధించిన ఈ ఐఐటిని మాత్రం సూర్యాపేటలోని దాబా వద్ద కేవలం 10,000 రూపాయలకు మాత్రమే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఎందుకు ఇలా పనిచేస్తున్నాడు? ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఏమేమి మార్పులు రావాలి? తను ఇలా మారిపోవడానికి కారణాలు ఏందో వారి మాటలోనే తెలుసుకుందాం. పదండి ఆ అభాగ్యుని దీన పరిస్థితి తెలుసుకుందాం. సంగతులు అదే, ఐఐటి ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? 2010 అండి. ఏం సబ్జెక్ట్? పవర్ ఎలక్ట్రానిక్స్ అండి. అంటే ఐఐటి చదివిన వాళ్ళు ఎక్కడో విదేశాల్లో లేకపోతే గూగుల్ కంపెనీలోనో ఎక్కడో ఫేస్బుక్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో మనం ఊహిస్తుంటాం. ఎందుకు నువ్వు అంటే ఈ ఉద్యోగం చేయడానికి కారణం? చెప్పిన కదా సార్, అక్కడ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ సరిగా లేదు, అందువల్ల నాకు నేను ప్రాక్టికల్ గా చేయలేకపోయినా. థియరిటికల్ గా నాలెడ్జ్ ఉంది, కానీ ప్రాక్టికల్ మార్కెట్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆస్పెక్ట్ లో నేను అలా చేయలేకపోయాను. అదే గోల్డ్ మెడల్ కూడా సాధించామని విన్నాం. గోల్డ్ మెడల్ అది అబద్ధం అండి, అది అబద్ధం అండి. గోల్డ్ మెడల్ నాకు రాలేదండి. ఓకే, ఎందుకంటే లేని చెప్పకూడదు. ఓకే ఓకే, కాకపోతే పర్సంటేజ్ మాత్రం బాగానే వచ్చింది. 90 వచ్చింది. 90% 90% అంటే ఆటోమేటిక్ గోల్డ్ మెడల్ తో సమానం. గోల్డ్ మెడల్ ఎవరు ఇవ్వలేదు నాకు. అంటే ఏమి అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చక బంజ మానేసావా ఉద్యోగాలు? ఎవరు ఇక్కడ అంటే ప్రాక్టికల్ గా లేదని నా ఉద్దేశం చెప్పిన కదా, థియరిటికల్ గా ఉంది, అది ప్రాక్టికల్ గా లేదు. అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతావా? చెప్పిన కదా సార్, నేను ఇంత ముందు చెప్పిన మా ఇంట్లో ఒక మోటార్ ఖరాబ్ అయింది, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినాను. ఒక ఐటీఐ చేసిన వాడు దాన్ని చేయగలుగుతున్నాడు, నేను చేయలేకపోతున్నాను. అంటే దాని అర్థం ఏంటి? థియరిటికల్ గా ఉన్నది, ప్రాక్టికల్ గా లేదు, అది ఒక ఎగ్జాంపుల్. ఓకే, అయితే ఫ్యాకల్టీ కూడా విన్నా చేసావని విన్నాను. చేశాను. ఎంతకాలం చేసావు, ఎందుకు మానేశావు? 1 మంత్ చేసినాను. చేసిన తర్వాత నాకు నా ముందు ఒక ప్రీవియస్ ఒక స్టూడెంట్ చేశాడట. స్టూడెంట్స్ అడిగే డౌట్స్ ని మనం క్లారిఫై చేయనప్పుడు స్టూడెంట్స్ ఆల్రెడీ అతనికి మీద ప్రిన్సిపల్ కంప్లీట్ చేసి అతను వెళ్ళిపోయాడని నేను తెలిసింది. అలాంటి సిచ్యువేషన్ నాకు ఏర్పడుద్ది ఏమని భయం వేసింది. ఓకే, ఎందుకంటే స్కిల్ లేని నాలెడ్జ్ తో మనం స్టే చెక్కిన అనుకో స్టూడెంట్స్ ఎలా అవుతారు, వాళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళాగానే అవుతారు. అలాంటి చేయడం నాకు కష్టం. అంటే ఏం మార్పులు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏం మార్పులు వస్తే బాగుంటుంది? ఉద్దేశం ఏంటంటే థియరిటికల్ గా ప్రాక్టికల్ గా రెండు ఇయర్స్ ఎలా ఉందో అలాంటి సిస్టమ్స్ రావాలి. థియరిటికల్ గా ఆస్పెక్ట్స్ ప్లస్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ రెండు నేర్పినప్పుడు స్టూడెంట్ మార్కెట్ లో వచ్చినా యూజ్ ఉంటుంది. ఓన్లీ థియరిటికల్ చెప్పిన అనుకో యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు కార్ రిపేర్ అయినప్పుడు చేయలేదు అన్నప్పుడు అలా యూజ్ ఏంటి? ఒక మెకానిక్ పట్టుకొచ్చినట్టు అర్థం ఏంటి? మనకు రాదనేగా అట్లా. అంటే ఇప్పుడు అంటే ఏ ఉద్యోగం చేసినా కూడా నీకు మినిమం 1 లాక్ అయితే శాలరీ కంపల్సరీ వస్తుంది. ఈ చిన్న ఉద్యోగం చేయడానికి కారణం రీజన్ ఏంట? చెప్పినా కదండి, ఇంట్లో మా దగ్గర ల్యాండ్ ఇష్యూస్ లో మా నాన్న కొంచెం చంపడం, మా అమ్మ ఇట్లా అయిపోవడం, మా అమ్మను రిటాక్ చేయడం వల్ల మెంటల్ గా నేను షాక్ అయింది. షాక్ అయ్యి మెంటల్ గా కొంచెం డిప్రెషన్కి వెళ్ళి అది రీజన్. నాన్నగారితో మీకు ఎట్లా ఉండే ఎఫెక్షన్ ఎలా ఉంది? చాలా ఉన్నది, ఇప్పుడు అర్థమవుతుంది కదా. నేను 3 ఇయర్స్ కోర్టు నుంచి తిరుగుతున్నానంటే చాలా మంది 20 తండ్రులకు అన్నం కూడా పెట్టలేదు. కొన్ని కేసులు మనం చూస్తున్నాం, బువ్వా అన్న రోడ్డు మీద పడ్డ తల్లి వెళ్ళిపెట్టారు. ఆ కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు, కొద్దిగా హ్యుమానిటీ ఉంది కాబట్టి డిస్టర్బ్ అయినా. ఓకే ఓకే, దాని గురించి కోర్టులో కూడా తిరుగుతున్నామన్నా అతను కేసు, వాళ్ళు లాయర్లు ఇందులో బేస్ లేదు, సాక్ష్యాలు లేవని ఏదో ఒకటి వాళ్ళు చెప్పి వాళ్ళు నన్ను ఇంకా కూడా ఇంకా డిప్రెషన్ లేదు. డబ్బులు కూడా వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చిన ఇచ్చినాక కూడా నువ్వు నాకు ఏమి ఇచ్చినావు అంటున్నారు. 20 లక్షలు 30 లక్షలు ఏంటి ఎక్కడ తెచ్చి ఇస్తాం? 20 వేలకి అంటే రీజనబుల్ ప్రైస్ అట్లా అంటున్నారు. ఇప్పుడు ఎంత శాలరీ వస్తుంది మీకు ఉద్యోగం చేయడం ద్వారా? ఇంకా మీకు రోజు 400 లభిస్తున్నారు సార్, మీకు తెలిసిన విషయం. 3 పూట్లు అన్నం పెడతాడు అంటే 1,300 శాలరీ, 3 పూట్లు భోజనం, అది ఛాయలు కూడా వస్తారు. ఇప్పుడు ఏమైనా ఇంకా మంచి ఆపర్చునిటీస్ దొరికితే, మంచి అవకాశాలు దొరికితే మీరు చదువుకున్న చదువు వైపు వెళ్ళే అవకాశం ఉందా ఉద్యోగాల వైపు? నా ప్రెసెంట్ ఏమో మా ఫాదర్ని చంపిన వల్ల ప్రెసెంట్ ఏం అదే నాది శిక్ష పడేలా చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందు రెడ్డి నరికేరు ఇక్కడ 9 ఇయర్స్ తర్వాత 4 యావజీవం పట్టదు. అదే లైన్ లో నేను 3 ఇయర్స్ 3 లాయర్స్ కూడా మార్చినాను. అదే లైన్ లో ఆమె కందుకుల శ్రీవాణి అంటే లాయర్ హైదరాబాద్ లో ఉంటుంది, ఆమె ఓన్లీ గవర్నమెంట్ కేసు టేకప్ చేస్తుంది. నేను దాని గురించే నా ఖాళీ టైం లో ఎఫర్ట్ పెడుతుంది. ఇది డ్యూటీ టైం లో, మిగతా టైం లో మా మదర్ మీద కూడా దాడి చేశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శిక్ష పడాలని నా అంటే మీ ఫాదర్ ని చంపిన వాళ్ళని మర్డర్ చేసిన వాళ్ళని శిక్ష పడాలనేది మీరు ఏమి ప్రెజెంట్ ప్రెజెంట్ ఏం అది నాకైతే ఫుడ్ అయితే అన్నం అయితే ఇక్కడ దొరుకుతుంది. దానికోసమే ఈ ఉద్యోగం చేసుకుంటూ మీరు మిగతా మొత్తం అక్కడ స్పెండ్ చేస్తుంది అది.
మీకు న్యాయం కోసం ఎవరెవరు చుట్టూ తిరిగారు కాకరామరెడ్డి లాయర్ 10,000 తీసుకున్న తర్వాత కేసు చేస్తానని తీసుకున్న తర్వాత 6 మంత్స్ తర్వాత 4 లక్షలు అడిగారు. 4 లక్షలు నేను ఇవ్వలేను సార్, మీరు 10,000 చెప్పారు కదా నేను తర్వాత. సెకండ్ తర్వాత కోర్టులో 100 లాయర్ మార్చమంటే సెకండ్ లాయర్ అప్రోచ్ అయిన అతని పేరు చంద్రకాంత్, 13,500 తీసుకున్నాడు. 1.5 ప్రైవేట్ కంప్లైంట్ చేస్తే జడ్జి గారు కాంపిషెట్ సురేష్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత థర్డ్ లాయర్ షిఫ్ట్ అయ్యాను. 3 ఎట్లయినా నా ఎయిమ్ కోసం నేను ఇప్పుడు మనకు కార్ ఖరాబ్ అయింది సార్, మెకానిక్ ఒక దగ్గర మేము ఏం చేస్తాం కానీ అప్పుడు ఇంకో మెకానిక్ అడిగి పోతాం కదా. అదే విధంగా థర్డ్ లాయర్ 6,500 తీసుకున్నాను పల్లెటూరు రాముడు అని, వరాకత్ కూడా ఇల్లు మార్చిండు. అతను ఏమంటున్నాడు, నాకు 5,000 ఏమి ఇచ్చినావు, 6,500 ఏం కేసు వస్తుంది అని అంటున్నాడు. నేను చెప్పిన సార్ పని అయినాక ఇస్తాను, మీరు ఒకవేళ చేయగలిగితే. ఇంతవరకు 6 మంత్స్ అయింది, మీరు ఇంత ప్రైవేట్ కంప్లైంటే ప్రిపేర్ చేయలేదు, కోర్టులో ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయలేదు, అలా మీరు ఇట్లా అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని బలి చేయడం, మేము ఆల్రెడీ పెయిన్ నుండి మీ దగ్గరికి వచ్చినాము, దాన్ని మీరు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటే ఎమోషన్ ఇంకో లాయర్ అని చెప్పి నిన్ను ఎమోషన్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మీ యొక్క బాధని వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఎంత కాలం అయింది మీ ఫాదర్ ఎప్పుడు చంపినారు, ఎప్పుడు చంపారు? 2.5 ఇయర్స్ అండి సార్ నిద్రగబోయి. ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్ పోయినా ఇతను ఒక పిచ్చోడు వచ్చిండు అని ఈవెన్ పేపర్ లో కొంచెం మంచి చెప్పిన కదా నేను మా గురించి, వాళ్ళు మంచి మంచి సిఐలు కూడా అందరు కూడా పేపర్లో అడ్మిషన్ కూడా బయటికి పేపర్లలో మంచిగా చూపిస్తున్నారు. నిజమైన కంప్లైంట్ పోయినప్పుడు ఇతను మత్తు తింటాం లేదు అబ్బాయి అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగింది. పేపర్లలో వాళ్ళకి ఇప్పుడు పిండం కానీ ఉంది, జడ్జి గారు పేపర్లు ఎలా చూపిస్తుంది? చిన్నపిల్లల మీరు బాల కార్మికులు కదా, మీకు బాల కార్మిక కోర్టు నియోజక పనులు పెట్టుకుని చెప్తుంది, కానీ రియల్ గా ఆమె దగ్గర అప్రోచ్ అయితే ఆమె అని చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్న సిస్టమ్. ఇతను మానసిక వికలాంగం అని చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మానసిక వికలాంగం నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు ఒక బీపీ వచ్చినట్టు బీపీ మీటర్ ఉంది, షుగర్ వచ్చిన షుగర్ టెస్ట్ ఉంది, నేను నా రియల్ పెయిన్ తో మీ దగ్గరకు వస్తాను, మీరు లేదు నా మీద ఒకటి పుట్టి చేయడం కరెక్ట్ కాదుగా. అలా ఉంది ఈ ప్రజెంట్ కోర్ట్ సిస్టమ్ కూడా. ఇండియాలో చాలా హత్య కేసులు ఎందుకు శిక్షపడట్లేదు? అవినాష్ రెడ్డిని చంపారు ఆంధ్రాలో, అది దానికి శిక్ష 6 మంత్స్ అలా బిడ్డ తిరుగుతూనే ఉంది. ఆమె అపోలో డాక్టర్ మళ్ళా ఆమె చాలా పెద్ద పోస్ట్ తెలుసుగా, అయినా అక్కడ శిక్ష పడ్డ నాలని ఎవరు పట్టించుకుంటాడు? అయితే ఇప్పుడు మీకు ఐఐటీలో జరిగినప్పుడు ఎలా ఉండేది, కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది చెప్పిన కదా సార్. కాలేజ్ ఇప్పుడు ఎనీ కాలేజ్ మీరు తీసుకున్నా, ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, హైదరాబాద్ కానీ, అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. డ్రగ్స్ ఉన్నది నేను చెప్పినగా, ఫారెన్ ఇండస్ట్రీ ఉన్నది, వీడియో గేమ్స్ బలైన సస్పెండ్ టర్మినేట్ అయిన స్టూడెంట్స్ మీకు చెప్పినాను, మంచి చదివి ఉన్నత స్థాయి వెళ్ళిన విధిగల స్టూడెంట్స్ ఉన్నారు, ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యాక్చువల్లీ హౌ యూ టేక్ యువర్ లైఫ్. స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇప్పుడు సెల్ అన్ని ఉన్నాయి, మంచి ఉంది చెడు ఉంది, దాన్ని మనం తీసుకునే బట్టి ఉంటుంది. అది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఓకే ఓకే. ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కేకేఎస్ భాస్కర్ విజయవాడలో అప్పుడు ఐఐటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సార్ గేట్ మన జేఈలో, అతను డ్రగ్స్ అలవాటు పడి 6 బీటెక్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ దాకా కంప్లీట్ చేయలేకపోయాడు. ఐఐటికి వెళ్ళిన తర్వాత అతను ఏమైందంటే డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాడు. అంటే ఐఐటీలో వెళ్ళినంత మాత్రం అందరూ కాలేరు. కొందరు పిహెచ్డి చేయని ఒక తెలుగు స్టూడెంట్ ఆ ప్రొఫెసర్ కింద పనిచేయక పారిపోయించాడు. వాళ్ళు మామూలుగా నీకు ఐఐటి ప్రొఫెసర్స్ నీకు నార్మల్ గా డిగ్రీ ఇవ్వరు, చాలా సిన్సియర్ గా అక్కడ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఓపెన్ బుక్ సిస్టమ్ ఇక్కడ లాగా కాదు, బుక్ నీ ముందే ఉంటుంది, కంప్యూటర్ నీ ముందు అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నీకు అలాంటి టఫ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని తట్టుకోలేక చాలా మంది 72 మంది ఉరేస్తున్నారు మా క్యాంపస్ లో. అన్నిటిని తట్టుకున్న వాళ్ళు ప్లస్ నీ చెడు అలవాట్లకు లేకుండా పోయిన వాళ్ళు మాత్రమే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాగా. ఇప్పుడు ప్రెసిడెంట్ గూగుల్ సిఇఓ కూడా ఐఐటి కరెక్ట్, అతను స్టాన్ఫోర్డ్ అమెరికా చదివి వచ్చింది మీకు తెలుసు, అది కొందరికే అందరు కాలేదు. చాలా ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి. మీకు అర్థమైంది? ఫైనల్ గా మీ మీ సొంత ఊరు ఏ ఊరు? మాది పాత సూర్యాపేట అండి. ఆత్మకూరు మండలం. ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట. ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నాం మీ ఫాదర్ తో? న్యాయం కావాలని పోరాడు. న్యాయం జరిగితే మళ్ళీ మళ్ళీ అంటే 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్, 2010 లో అయిపోయింది కదా. ఇప్పుడు ఇంత గ్యాప్ ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్స్ రెడీగా ఉన్నారు, నన్ను తీసుకోరు కదా. నేను ఏదో ఒక లైఫ్ చేస్తూ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్రెసిడెంట్స్. ఇప్పుడు మనం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూ పోయినా ఇంజనీరింగ్ కాలేజ్, 60 మంది ప్యానల్ నన్నే తీసుకున్నారు. వాళ్ళు ఉండే క్వశ్చన్ అడిగారు, అవి నేను చెప్పలే. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు నార్మల్ స్టూడెంట్ కాదు, నువ్వు చేతి మా స్టూడెంట్ అర్థం కూడా కాదన్నాడు అతను. ఇంకా క్యాంటీన్ కోసం అందరూ నా దగ్గరకు వచ్చి కుట్టు ఒక రకమైన ఏదో మార్క్ జుకర్ వర్క్ వస్తే ఫేస్బుక్, నేను మార్క్ జుకర్ వర్క్ కాదు శామ్ ఆల్టమన్ కాదు, నార్మల్ పరుస్తారు. కానీ అది విపరీతమైన ఇంపార్టెన్స్ ఊర్లోకి పోతే కూడా, ఎందుకంటే బ్రాండ్ ఉంది కదా, అది బ్రాండ్ ఇమేజ్ ఉన్న వాల్యూ, ఐఐటి బ్రాండ్ బ్రాండ్ ఉన్న ఇమేజ్ ఉన్న వాల్యూ. అయితే అలాంటి దాన్ని నేను ఇష్టపడను, అలాంటి ప్లేస్ నేను ఎమ్మటే నేను అలాంటి ఫోకస్ చేసినప్పుడు అక్కడి నుంచి మారిపోతాను. రియల్ రీజన్ మీకు ఇవాళ చెప్తున్నాను, ఫేక్ అయితే చేయలేక కాదు, ఫోకస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు. నేను ఏదో మార్చేసిన మహేష్ బాబు కాదు, జూనియర్ ఎన్టీఆర్ కాదు, చేయడం నాకు నచ్చదండి. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను, లెవెల్ స్కూల్ అయినప్పుడు 25-25 స్కూల్ టాపర్ మొత్తం ఎత్తుకొని మా దగ్గర నా దగ్గర ఎత్తుకొని వచ్చాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే చదవను,
ఓకే ఓకే. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ స్పీచ్ మీద ఏమంటారు సార్, ఈ రోజు మీరు ఫేస్బుక్ కనపడుతుంది మీరు నన్ను పట్టించుకుంటారు? ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారంటే ఏంటి, ఒక అబ్నార్మల్. అవును, అయితే అలాంటి ఫోకస్ నాకు వచ్చిన అక్కడ నుంచి మారిపోతా మీకు చెప్తున్నా. అక్కడ నాకు ఇష్టం ఉండదు, ఏదో మనం ఏదో చేయాలని తెలియదు. మా ఊర్లో కూడా నేను ఊర్లో పోతే చాలా మంది ఎక్కరు వేరే వేరే ఊళ్ళో వచ్చి నా దగ్గర సెంటర్ మీ దేవురు మీ పేరేంటి మీ నాన్న ఇలాంటి అడుగున్నారు. నాకెందుకు ఎందుకు నన్ను ఫోకస్ చేయడం నాకు ఎందుకు ఒక రకంగా భయమేస్తుంది, ఎందుకు అన్నెసెసరీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అక్కడ దేవుడు వచ్చాడు ఫైర్ గా ఇవ్వరు ఏంటి అది? కొందరు ఏమంటారు అని పుట్టిస్తున్నారా, కొందరు అంటారు ఫేక్ అంటారు. అందుకని నేను కోర్టుకు ఎందుకు వెళ్తున్నాను అంటే కోర్టులో అక్కడ సాక్ష్యాలను పరిశీలన జరుగుతుంది, వాస్తవాలు బయట పడతాయి, ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. అందుకని కోర్ట్ సిస్టమ్ నేను పెట్టుకున్నాను. సృష్టిలో ఇప్పుడు చాలా విషయాలు అర్థం కానీ, ఒకటి దేవుడు వస్తున్నాడు, ఒక దేవుడు నా తిరుపతి వస్తున్నాడు, చదవ ఉన్నాడు, ఇలా ఏది నిజం ఏది పద్దం అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. అక్కడ ఏమవుతుందంటే డిఫెన్స్ లాయర్ ప్రాసిక్యూషన్ అప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ట్రూత్ కమ్ అవుట్ ఆ సిచ్యువేషన్ లో అని నేను కోర్టు అప్రోచ్ అవుతున్నాను. అది అది న్యాయం జరుగుతుంది నమ్మకం అయితే నాకు అది లేదు. ఇప్పుడు మనకున్న కోర్ట్ సిస్టమ్ పోతే నాకు నమ్మకం కలగలేదు ఫ్యూచర్. నాకు ల్యాండ్ విషయంలో జరిగింది, న్యాయం జరిగింది, సమన్లు పంపాడు లాయర్, న్యాయం జరిగింది. అదే లాయర్ కూడా నన్ను కలిసినప్పుడు ఉంటాడు, రెడీ 5 వేలు తీసుకుంటా నేను న్యాయం చేస్తాను. అతని దగ్గర పోవడం నాకు ఎంతో ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఈ కేసు క్లోజ్ చేసి ఆ కేసు ఓపెన్ చేపిస్తాను, ఆ కేసు క్లోజ్ చేసి ఆ ల్యాండ్ మా సిస్టర్ సమ్మేస్తాడు. అసలు నేనేమనుకున్నాంటే ఒకటి లాయర్ అట్లా రెండు కేసులు ఎందుకు, చాలా మంది లాయర్స్ ఉన్నారు కాక మిగతా లాయర్స్ చేయలేకపోయారు. అంటే మిగతా లాయర్స్ దొంగలని నా అభిప్రాయం. దొంగలు అంటే మేబీ వాళ్ళకి సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, ఎట్లయితే నాకు సబ్జెక్ట్ లేదు, వానికి లాలన్న సబ్జెక్ట్ ఉండాలి కదా. టీవీ మెకానిక్ అక్కడికి పోతే వాడు ఏ కాంపోనెంట్ పోయింది, ట్రాన్సిస్టర్ పోయిందా, కెపాసిటర్ పోయిందా, వాడు ఏగలగాలి కదా. అట్లా సబ్జెక్ట్ లేని లాయర్స్ కోర్టులో ఉన్నారని ఉండి ఉండొచ్చు, లేకపోతే సబ్జెక్ట్ ఉన్నా కానీ ఎక్స్ప్లోర్ చేయాలి అనే అభిప్రాయం ఉండి ఉండొచ్చు. ఓకే, మొత్తానికి అయితే మీకు న్యాయం జరిగితే తెలియజేసుకొని చేసుకోవాలి. అబ్దుల్ కలాం నేను ఇష్టపడతా కానీ నేను అబ్దుల్ కలాం కాదని, అబ్దుల్ కలాం నేను కాదు కానీ అతను ఆదర్శంగా తీసుకోవడానికి నాకు అనుకో సైంటిస్ట్ కావాలని అనుకున్నా. కానీ సిస్టమ్ నేను అలా ఆర్థిక రాజకీయ సాంఘిక కారణాలు ఎన్నో చంపుతున్నారండి, చూసినారు ఇద్దరు మా నాన్న మా ఇద్దరిని కూడా బలి చేశారు, మా అమ్మ పేరు బదిలేదు కాబట్టి చంపుతున్నారు, సైకో నాకు చంపిస్తున్నారు. దాని సిస్టమ్ లో మనం ఎడదగలు అది నా అభిప్రాయం. ఫైనల్ గా యూత్ కేం చెప్పవలసింది ఒక ఐఐటిఎన్ గా, యూత్ కేం చెప్పవలసింది? ఏం చెప్తారంటే ఎవరైనా ఏం చెప్తారు, గూగుల్ సీఈఓ సుందర్ ముతాయను, అరవింద్ కృష్ణ ఐబీఎం సీఈఓ, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు, అలా కావద్దు అని చెప్తారు. ఎవరు ఫెయిల్యూర్ ని ఆదర్శంగా తీసుకుంటారా, సక్సెస్ ని ఆదర్శంగా తీసుకోవాలి. ఫెయిల్యూర్ అంటే నువ్వు స్వతహాగా ఫెయిల్యూర్ కావలేదు కదా, మీరు సిస్టమ్ సిస్టమ్ మిమ్మల్ని ఫెయిల్యూర్ చేసింది. వ్యక్తులు నేను విచిత్రంగా చేస్తారు, నేను మతి చింతం లేదని నీ మీద ఒడుకు అట్లేదు పుట్టిస్తారు, ఇది ఒక సైకో అంటుంటారు, అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ నేను అందుకని తప్పించుకొని తిరుగుతున్నా అక్కడిక్కడ. ఇది మధు చెప్తున్నది సిస్టమ్ లో ఉన్న లోపాలే నన్ను ఈ విధంగా మార్చాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఐఐటీలలో చాలా మంది ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ నేర్చుకోకుండానే కొంతమంది బయటికి సక్సెస్ గా వస్తున్నారు, చాలా మంది ఫెయిల్యూర్ గానే ఐఐటీ గా ఉంటున్నారు. కానీ తమ కుటుంబంలో తమ ఫాదర్ చనిపోవడమే తనని ఈ విధంగా మార్చింది, డిప్రెషన్ లోకి పెట్టిందని కూడా మధు చెప్తున్నారు. తనకు న్యాయం జరిగి న్యాయం కోసం 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, తిరగని ప్రాంతం లేదు, పోలీసులు లేరు, ఆఫీసర్ లేరు, అందరి వద్దకు వెళ్ళి కూడా తనకు న్యాయం లభించలేదు, ఇక న్యాయం లభిస్తుందనే నమ్మకం కూడా తనకు లేదని కూడా మధు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక సోషల్ ఏదైతే జరుగుతుందో సమాజంలో జరుగుతున్న పరిణామాలే మధును విధంగా కుంగదీశాయని స్పష్టంగా అయితే అర్థం చేసుకోవచ్చు. మధుకు ఇకనైనా న్యాయం జరగాలని, తిరిగి తన ఐఐటి గోల్డ్ ఐఐటిలో 90% మార్కులతో అత్యున్నతంగా ఉత్తీర్ణత సాధించిన మధుసూదన్ తిరిగి మళ్ళీ ఐఐటిఎన్ గా లేకపోతే ఫ్యాకల్టీ గాను తిరిగి తన జీవితాన్ని ప్రారంభించాలని కూడా కోరుకుందాం.